బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. బుల్లితెరపై చాలా కాలంగా ఎంతో మంది ఆర్టిస్టులు తమదైన శైలిలో టాలెంట్ ను చూపిస్తూ సత్తా చాటుతున్నారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నారు. అందులో కమెడియన్ ముక్కు అవినాష్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆరంభంలోనే అందరి దృష్టిలో పడ్డాడు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉండి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అవినాష్ సినిమాలు చేయటంతో పాటు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా కమెడియన్ అవినాష్ ఇంట్లో పెన్ను విషాదం జరిగింది. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా వెలుగులోకి వచ్చిన అవినాష్ బిగ్ బాస్ షోతో సెన్సేషన్ గా మారి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. కెరీర్ పరంగా సక్సెస్ అయిన అతను 2021లో అనూజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అవినాష్ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నాడు. అతడు కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్, ఆదివారం విత్ స్టార్, మా పరివారం వంటి షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అదే సమయంలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్లలో కూడా నటించారు. అయితే పలు షోలలో కూడా భార్యాభర్తలిద్దరూ పాల్గొనేవారు. ముఖ్యంగా ఇద్దరూ కలిసి యూట్యూబ్లో ఎన్నో వీడియోలు కూడా చేస్తున్నారు. దీంతో వీళ్ళిద్దరూ బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు. గతేడాది ఏప్రిల్లో భార్య ప్రెగ్నెంట్ అయినట్లు స్వయంగా అవినాష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ముక్కు అవినాష్ తండ్రి కాబోతున్నాడని తెలిసి అతని అభిమానులు ఎంతో సంతోషించారు. కానీ ఇంతలో బిడ్డను కోల్పోయిన విషయాన్ని అవినాష్ స్వయంగా అభిమానులతో పంచుకున్నారు. కొన్నాళ్ళుగా భార్యతో కలిసి ప్రెగ్నెన్సీ విషయమై పలు వీడియోస్ చేస్తూ వచ్చిన అవినాష్ దంపతులు ఇప్పుడు బిడ్డ పోవడంతో బాధలో మునిగిపోయారు. నా లైఫ్లో సంతోషమైనా బాధైనా నా ఫ్యామిలీ అయిన మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మేము అమ్మా నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎంతో ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేము. ఈ విషయం అంత తొందరగా మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థ్యాంక్ యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్ అని కమెడియన్ అవినాష్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు ధైర్యంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.